నమస్తే, తీన్ మరో వార్తలకు స్వాగతం. ఇలాంటి వార్తలు చూద్దాం, కానీ ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఫిరాయింపుల మీద గరమైన కామ్రేడ్ అంగిప్పి పట్నం రోడ్ల మీద పరేడ్. పేషెంట్లే ఇస్తున్నారట సూదులు, డాక్టర్లు చెప్పుకున్నారు బాధలు. పొయ్యిలల్లా వనజీవి రామయ్య పాఠం, చదివినోళ్ళకు కావాలి ఆదర్శం. నిలబెట్టిండు ట్రంప్ గారి విగ్రహం, ఇది చూస్తే నన్న తగ్గుతుందేమో సారు ఆవేశం. ఇంట్లోకెళ్ళి పద్మ రిపోర్టింగ్. ఎందుకు పిలుస్తావు? ఇంటికాడ బుక్కెడ్ బువ్వగూడెం ఇంగనియవా? అరే రామచంద్ర, గాడిగా ఊకోదు, పిలుస్తా ఉంటది. ఏమో కోపలాంటకమైనట్టు. సత్యకి బ్యాంకుల బుగులు. నేనైతే తీసుకున్న అప్పు బేమాన్ తప్పకుండా బ్యాంకులనే కడతా, కానీ నా గన్మల తలుపు చెక్కలు వీక పోకుండ్రి. మా తాత కాయస్తోని తుమ్మ చెట్టు నరికి సేఫ్ ఇచ్చిండు, ఇప్పుడు తుమ్మలు లేవు, కోసే ఈరాయ తాత లేడు, జర తలుపు చెక్కలు వీక పోకుండ్రి. నిన్న ఆంధ్ర అసెంబ్లీలో జగన్ అన్న ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఏరే పార్టీ ఎమ్మెల్యేలు నేను తీసుకోనంటే తీసుకోను, ఒకవేళ తీసుకున్నా వాళ్ళు రాజీనామా చేసేస్తేనే పార్టీలకు తీసుకుంటా అన్నాడు. ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు, గేట్ తెరిస్తే చాలు దుంకుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి నాకు తేడా ఉండదు అనేసరికి ఆంధ్రాలో పెద్ద న్యూస్ అవుతుంది అనుకున్నాం. కానీ మన దగ్గర అయింది, పచ్చపచ్చ పొలం అందరూ అదే పట్టుకుర్రు, అది దమ్మంటే అది ధైర్యం అంటే అని మన తానే గడిగేస్తుర్రు. కానీ అసెంబ్లీలో వాళ్ళ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకున్నా ఒక లీడర్ చూడరు ఎట్లా పోరాడుతుండో. అరే ఎర్రన్న బాహుబలి అయ్యిండు కదా, అంగిడ్చి రోడ్ల మీద సై అంటున్నాడు. ఎన్నట్లేంది కొత్త అవతారం ఏంది సారు? ఇంకో పార్టీకి వెళ్తున్నారే, వాళ్ళ భార్య బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా, జనాన్ని మోసం చేసినటువంటి ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కినందుకు ఇట్లా నిరసన తెలిపిండు. సిగ్గు మాకు కాదు, ప్రయాణించాడు సిగ్గుపడాలా, సభ్య సమాజం సిగ్గుపడాలా, సిగ్గుపడే పద్ధతిలో మేము అర్థంగా చేస్తా ఉన్నాం. ఇవాళ రేపు రాజకీయం అట్లనే ఉన్నది నారన్న, ఇదేమన్నా నిన్నటి కథనా? జగన్మోహన్ రెడ్డిని చూసాను సరే, ఈ కేసీఆర్ నేర్చుకోవాలి. మా మిత్రుడు అన్నాడే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద 100 మాటలు దూరినా కూడా కేసీఆర్కి బుద్ధి రాదు. జగన్ అన్న మస్తు మెచ్చుకుంటున్నాడు పోన్రి. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రశ్న కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. అగో పతంగి పార్టీని ప్రతిపక్షం చేసిండ్రు కదా. ఎంఐఎం కేసీఆర్కి వంటింటి కుందేలు అంటే ఎంఐఎం వాడు వంటింటి కుందేలు ప్రతిపక్ష నాయకులు అవుతారా? ఇక తెలంగాణలో సీమ చిటుకుమన్నా పోలీసు వాళ్ళు దిగి లోపటేస్తున్నారు. అసంటిది నారాయణ సార్ అంగిప్పి ధర్నా వేస్తే ఊకుట్రా, వచ్చి జీపులు వేసుకొని పోయిండ్రు. సార్కు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి. ఇక ఇదే ముచ్చట మీద బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా. ఎవరు పార్టీ మారినటువంటి శాసనసభ్యులు రాజీనామా చేస్తేనే నేను చేర్చుకుంటా అని చెప్పినటువంటి వైనం, సభాపతిగా మీరు వెంటనే సభ్యత్వాన్ని రద్దు చేయండి అని మీరు సభలో చెప్పిన దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కేసీఆర్ సార్ అనుకున్నది అయి ఉంటేనా? అదేనులా, కారు సారు 16 ఢిల్లీలో సర్కారు, కేసీఆర్ సార్ 16 సీట్లు గెలిచి సెంట్రల్లో ఎవ్వరికి పూర్తి మెజార్టీ రాకపోతే ఎట్లుంటుండే? పొద్మికి ఢిల్లీలా, తెల్లారితే తమిళనాడులా, పగటిల్లి కర్ణాటకలా, చాయ్ మీటింగ్ పశ్చిమ బెంగాల్లో పెట్టి చక్రం తిప్పెట్టోడు. కానీ మోడీ సార్కి ఫుల్ మెజార్టీ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ సారు బయట రాష్ట్రాలకు పోతుండు. ఎందుకు అయిండు, ఎవరిని కలిసిండు, ఆడేం చేసిండో మనం చూద్దాం పారి. మా రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్ను కలిసిండు మన సీఎం సారు. శాల్వా గప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కు రమ్మని కారెట్ చేతులు పెట్టిండు. ప్రాజెక్టు మీద 2 ముఖ్యమంత్రులు కలిసి జరసేపు ముచ్చట పెట్టిండ్రు. కాళేశ్వరం గడతందుకు మహారాష్ట్ర సర్కారోలు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటా తప్పకుండా రావాలని కోరిండు. అంతకు మున్పే మహారాష్ట్ర గవర్నర్ కాడికి పోయి ఇదే ముచ్చట చెప్పిండు. మంచి రోజని ఈ నెల 21వ తారీఖు నాడు ప్రాజెక్టును ఓపెనింగ్ చేస్తుండు సీఎం సారు. ఆంధ్రాకు పోయి జగన్ అన్నను కూడా పిలుస్తాడట. గోదావరి నది మీద కడుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే తెలంగాణల 13 జిల్లాల పంట పొలాలను తడుపుతుందట. చూడాలి మరి. డాక్టర్ గారు, మీరు గోళీలు ఇచ్చారు కానీ గింత కూడా తక్కువ కాలేదు సార్. అరే అదేందయ్యా, 2-3 రోజులు గోళీలు ఆడకం చేసినాక తక్కువైతుందంటే నువ్వేంది ఇప్పుడే ఊరికొచ్చినావు? అదిగా సారు, అంటే కోర్స్ ఏమన్నా ఇట్లా మారుస్తారేమో అని వచ్చిన. అంటే డాక్టర్ నువ్వా? నేనా? నాకు నువ్వు పాఠాలు నేర్పకు, నేను చెప్పింది నువ్వు.
సరే సార్ అని మనం వచ్చేస్తాం. కానీ అందరు పేషెంట్లు ఇట్లనే ఉండలేదట. నాకు కానీ జ్వరం తక్కువ కాకుంటే నీ స్టెతోస్కోప్ నీ మెడలు ఉండదు. ఆపరేషన్ కరెక్ట్ చేయకుంటే మీకు నేను ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని డాక్టర్లకే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కొందరు పేషెంట్లు. అగో డాక్టర్లంతా పేషెంట్లు అయినరు కదా, నెత్తికి కట్లు కట్టుకున్నారు, హెల్మెట్లు పెట్టుకున్నారు. ఈ నడుమ డాక్టర్ల దౌడల వల్ల కొట్టుడు ఎక్కువైతున్నాయి కదా. పేషెంట్లకు మేం వైద్యం చేద్దామంటే వాళ్ళే రివర్స్ వైద్యం చేస్తున్నారని నిరసన చేస్తున్నారు వీళ్ళంతా. బెంగాల్ రాష్ట్రంలో మొన్న ఓ పేషెంట్ జీవిడిస్తే ఇంటోళ్ళు ఇద్దరు డాక్టర్లను పొట్టు పొట్టు కొట్టిర్రు వైద్యం చక్కగా చేయలేదని. ఆ నడుమ పట్నం నిమ్స్ దవాఖానలో చూడనే చూస్తుంది. మందురిమ్మ మీద డాక్టర్కి ట్రీట్మెంట్ చేసిరు మంచిగా, ఒకటా రెండా మస్తుగా జరుగుతున్నాయి. అందుకే డాక్టర్ల మీద దాడులు బంద్ కావాలి అని దేశమంతా సర్కార్ దవాఖానలలో ఇట్లా నిరసనలు చేస్తున్నారు. అయినా డాక్టర్లే మొన్న దేవుళ్ళ అనుల్లా, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ తెలుసిన మనకు, జ్వరం తోపుకే పట్టాలే కదా. ఏ కాదు కీదని దార్కారితనం చూపిస్తే డాక్టర్లు కూడా ఇటువంటి వెరైటీ వైద్యం చేయాల్సి వస్తుంది. జ్వర పైలెం మరి అప్పు ఇచ్చినవాడు బాగు కోరును, తీసుకున్నవాడు చెడును కోరును. అప్పు నిప్పు లాంటిది, అప్పు చేసి పప్పుకూడు. ఉప్పు తినకురా, అప్పుల పలు కాకురా. అప్పులున్నవాడి వెంట చెప్పులున్నవాడి వెంట పోరాదు. అప్పు లేనివాడు అధిక బలుడు. తప్పు చేసిన వానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు. ఇచ్చేటప్పుడు కాముడు పండుగ, పుచ్చుకునేటప్పుడు దీపావళి పండుగ. అమ్మయ్యా ఇట్లుంటాయి తిప్పలు, అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా. ఏం తప్పు చేసిందక్క, ఊరు నడుమిట్లా కరెంటు తంబానికి కట్టేసిర్రు. అందరు చూసుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఇడిపిస్తలేరు అని అంటారేమో. కట్టేసిందే వీళ్ళు మరి. అక్కది కర్ణాటక రాష్ట్రం, హోటల్ పెట్టుకునేందుకు ఊరలో తాన 50,000 అప్పు తీసుకుందట. చెప్పిన టైంకి పైసలు కట్టలేదట. గంతే అందరు కలిసి గుంజికొచ్చి ఇట్లా తంబానికి కట్టేసిర్రు, మా పైసలు ఇస్తావా సస్తావా అని. ఊరోళ్ళ దాంట్లో ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే పోలీసు వాళ్ళకి తెలిసి 7 అరెస్ట్ చేసిర్రు మొత్తానికి. ఏదో ఎల్లి ఎల్లక కట్టనట్టుంది. మళ్ళోసారి కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బ్యాంకు వాళ్ళ లెక్క బజాట్ల గుంజుడేందో. ఏ మృతుపవనాలో ఏమో అవి వస్తున్నాయి. అరే ఈయనే ఉన్నాయి. 1వ తారీఖు పగటిల్లి 12:22:30 కేరళ అందాక్తాయి. ఆడ 2 రెస్ట్ తీసుకుని పొద్దుగాల 6:48 కర్ణాటక బార్డర్ని టచ్ చేసి కర్నూలు మీదకెళ్ళి మహబూబ్ నగర్ జిల్లా దాకి తెలంగాణలో 6వ తారీఖు నాడు వస్తాయి అని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినట్టే చెప్పి రాతవరణ శాఖోళ్ళు. ఆ ఋతుపవనాలేమో ఇంకా కేరళను దాటకనే పాయే. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా చెప్పవట్టే. ఆనదేవుని జాడలేదు, సూర్యదేవుడు ఓవుల్లేదు, రోణి కారితె పోయినా రోలు వలిగే ఎండలు కొడుతున్నాయి తెలంగాణలో. ఈ 3 ఇంకింత ఎక్కువంటాయట. మీదికెళ్ళి గరం గాలులు వెళ్తాయి పైలమంటున్నారు హైదరాబాద్ వాతావరణ సంఘపోళ్ళు. ఏం చేస్తాం మరి, పేరుకే ఆనకాలం కానీ చుట్టం చూపులేక ఒకనాడు ఇట్లా మురిపించి పోయింది ఆనా. మళ్ళా చినుకు పడితే ఒట్టు. ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలేమో కేరళ రాష్ట్రంలో చిక్కుకున్నాయి. గాలి తడి తగ్గే వరకు ముందు గుర్తలేవట. మన తానికి రావాలంటే ఇంకో 4-5 పడుతుంది అంటున్నారు. ఈ తీరులో ఎండలు కొట్టే వరకు ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్ల కరువు వచ్చింది బస్తీలల్లా. 3-4 కోపరాన్ని వస్తుందట మున్సిపాలిటీనల్లా. ఏమున్నా ట్యాంకర్ల కాడ కొట్లాడాల్సిందే. ఇక ఊర్లల్లో బిందెలు పట్టుకొని బావులల్ల కాడికి శిలకల కాడికి పోయి తెచ్చుకుంటున్నారు. చిన్నగా గోస తీస్తలేరు బిందె నీళ్ల కోసానికి. ఇక రైతులేమో ఆనలు ఎప్పుడు పడతాయి, ఇతనాలు ఎప్పుడెయ్యాలి అని చెయ్యి పెట్టి మొగులు దిక్కు చూస్తున్నారు. ఆనలు పడక అందరికీ తిప్పలే ఉన్నది పొర్రి. ఈ నెల ఎవరికి కదిలిచ్చినా పైసలు ముచ్చట్నే. చుట్టాలు దోసగాళ్ళ దగ్గర బదులు చేస్తున్నారట. ఏం చేస్తారు మరి, బడిగంట మోగింది కదా. సరిపోను ఖర్చు ఉన్నది మమ్మీ డాడీలకు. డొనేషన్లని, ఈ స్కూల్ ఫీజులని, ఒయ్యిలకని, ఈ స్కూల్ బస్ కానీ, బ్యాగులకని, ఏ ఒక్కటేంది, అన్ని కొనాల్సిందే. వచ్చే జీతం చాలక ఎట్ల సర్దాలనో తెలియక పరిశాన్ అవుతుర్రట. అయితే ఆంధ్రాలో మాత్రం వచ్చే ఏడు నుంచి ఈ తిప్పల జరంత తప్పుతుండొచ్చు. ఆంధ్రాల రాజన్న బడిబాట కార్యం సురువు చేసిండు సీఎం జగనన్న. అగో పిలగాన్లను ఒళ్ళ కూసోబెట్టుకుని ఎంత ముద్దుగా అచ్చరాలు దిద్దిస్తున్నాడు. పిల్లలను ఎవరైతే బడులకు పంపిస్తారో ఆ ప్రతి తల్లి చేతిలోనూ జనవరి 26న 15,000 రూపాయలు ఆ రోజు డబ్బులు చేతిలో పెడతాం. నవరాత్రాలలో ఇచ్చిన అమ్మబడి హామీని 26 జనవరి నుంచి సురువు చేస్తాడట. ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. అట్లనే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం, ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి. ఈ తీర్లో ఆంధ్రాల చదువులు, ఈ స్కూళ్ళను చక్కగా చేసే పనులున్న జగనన్నను చూడాలి మరి. సప్ప సప్పగా ఉండిపోతుంది, కారం వేస్తే అయిపోతుంది అనుకుంటుందో ఏమనుకుంటుందో.
అవును, మానడు కారం కూరలేసి వండితే గప్పుడు మంచిగా ఉంటుండే, కారం కారమని చచ్చిపోదు. ఏముంటుందే కాకి, అన్నం మెత్తుకులు చూస్తే చాలు కావు కావు అని అరుతూనే ఉంటది. ఏ కాకిని కాదు, సావిత్రి నచ్చిన అయినా కాకిని కూడా తిడుతున్నావా? నువ్వు ఎందుకు వచ్చినా వీడికి, నిన్ను ఎవరు రమ్మన్నాడు? సావిత్రి వచ్చిందనగానే సలాం కొట్టానా? నాడు వీడికెళ్ళి నన్ను విలువకు చెప్తున్నా. ఏందో మరో దేవుడా, ఆయన వెళ్తే అట్లా నిల్ల కొడతాడు, ఈమెను పిలిస్తే ఈమె కూడా నడవంటుంది. ఎందుకు పిలుస్తావు? ఇంటికాడ బుక్కెడు బువ్వ కూడా మింగనియవా? అరేరే రామచంద్ర, గడియ ఊకోదు, పిలుస్తా ఉంటది పిలుస్తా ఉంటది. ఏమో కొంపలాటకమైనట్టు ఇంటికాడు ఉంటే బువ్వ తినేందుకు కాదు నేను తీసుకున్నది. నేను ఇంటికాడనే ఉంటా, నా ఇష్టం. నువ్వు కూడా నా ఇంటికి, ఆఫీస్కి వాళ్ళు ఇంటికాడ ఎట్లుంటావు? నగరాలు చేస్తున్నావు, మళ్ళీ నన్ను రమ్మంటావేంది? పద్మ ఇక్కడికి రాదు అక్కడికి రాదు, ఆఫీస్ లో పని అంతా నువ్వే చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నేనే రాను, పో. ఏం చేసుకుంటావు చేసుకో, పో. చూసింది రానుల్లా, అజ్జకారిది ఎట్లా తిప్పలు పెడతాందో. తలుపులు తీయబ్బా. ఓ కెమెరా అన్న, అవి ఉరుకోనంగానే ఊరికొచ్చి కెమెరా పెడతావా? ఇంట్లో ఏమన్నా ముళ్ళ దశ పెట్టినావా? ఇంట్లోకి వెళ్ళి బయటకు రానంటున్నావు, ఆఫీస్కి ఎందుకు రావు? నా తాన ఛార్జీలకు పైసలు లేవు, నేను రాను. జీతం అంతా ఛార్జీలకే పెడితే మళ్ళీ ఇంటికి ఏం పంపాలి? నాకేం మిగులుతాయి? ఛార్జీకి పైసలు లేవని ఇంటికాడు ఉంటావా? మొన్న గిట్లనే స్కూల్ కి వచ్చే పిల్లగాళ్ళను ఇంటికాడికించే నీళ్ల బాటిల్ తెచ్చుకోమన్నారు. అయినా నీకేమన్నా నీళ్ల కరువా? మద్రాస్ లా నీళ్ల కరువు అయితే నాకు ఛార్జీలకు పైసల కరువు. వాళ్ళు ఇంటికాడ ఎట్లయితే పని చేస్తారో నేను కూడా అట్లనే ఇంటికాడ ఉండే పని చేస్తా. ఏ అది అలాగబ్బా, నీది ఏరే పద్మ, దానికి దీనికి లింక్ ఏంది చెప్పు. వాళ్ళకి నడుస్తుంది మనకు నడవది. ఏం తక్కువ, 5000 మంది దాకా ఇంట్లోండే పని చేస్తారట, నేను ఒక్కదాన్నే ఇడుండి పని చేస్తా అంటే నీకెంత తక్లీఫ్ అవుతుంది? వాళ్ళకి నీళ్ల కరువు కాబట్టి నీటిని పొదుపు చేయి, నీకు అట్లా చెప్పిర్రేమో. ఇంకో 10 దినాలు ఆనలు పడకుంటే మనకు కూడా ఇట్లనే అవుతుందంట, నీళ్ల కరువు వస్తుందట. అబ్బా వచ్చినప్పుడు చూద్దంతి, ఇప్పటి సంత ఎదురు చూడకు నువ్వు. ఇప్పటికైతే అంతగానం తిప్పలేదు కదా, వచ్చి పని చేయు. నీ అసంటోళ్ళు 100 మంది ఉంటే కరువే వస్తుంది మరి. బట్టలు ఉత్కొనికో డ్రమ్మని నీళ్లు, మోకం కడుకోనికే బకెట్ నీళ్లు కథం పట్టిస్తావు. ఆ అబ్బా నువ్వైతే కాపిష్క నీళ్లతోనే మోకం కడుగుతావు కదా. ఆ దినాలు కూడా వస్తాయి, లీటర్ నీళ్లు 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకు మురుస్తున్నావమ్మా సావిత్రి గారు? మహారాష్ట్రలో ట్రైన్లతో నీళ్లు తెచ్చి పోసిర్రు, చెన్నైలో కొలువులకే రావద్దంటురు, ఇంకెన్ని కష్టాలు వస్తాయో ఈ నీళ్లతోని. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు తవ్వించెను. ఇగో చిన్నప్పుడు ఇట్లా ఒయ్యలల్లా చదువుకున్నాం కదా, చెట్ల ముచ్చట వచ్చినప్పుడల్లా అశోకుని కాలానికే ఒయ్యేది. పబ్లిక్ తిప్పల కావద్దని ఎంత ఆలోచన చేసి 100 ఏండ్ల కిందనే ఈ పని చేసిండు. అప్పట్లో రాజు పెట్టించిన చెట్లు ఇప్పటికీ బతుకున్నాయో లేవో తెలియదు, కానీ చేసిన మంచి పని ఇంకా మంచిగా చెప్పుకుంటున్నాం మనం. అయితే ఇప్పటి సంతకి ఈ తాత గురించి చెప్పుకోవాలి. ఇక వనజీవి రామయ్య తాత గురించి పాఠాలు చదువుకోబోతున్నారు తెలంగాణ పోరగాళ్ళు. 6వ తరగతి సాంఘిక శాస్త్రంలా తాత గురించి 4 ముక్కలు రాసిర్రు. ఖమ్మం రామయ్య తాతకు చెట్లు పెట్టాలనే ఆలోచన ఎట్లొచ్చింది? ఇప్పటిదాకా ఎన్ని పెట్టిండు? పెట్టిన మొలకల్ని ఎట్లా కాపాడుతుండు? చెట్లనే ఆస్తి లెక్క నమ్ముకొని వనజీవి ఎట్లయ్యిండు అని పాఠం ఎక్కిచ్చిర్రు ఒయ్యిలా. 70 ఏండ్ల వయసున్న తాత కోటిన్నరకు మీదనే మొలకలు నాటిండు, పద్మశ్రీ అవార్డు కూడా తీసుకుండు. తాత గురించి చెప్తే పిల్లగాండ్లకు కూడా మొలకలు నాటాలనే ఆలోచన వస్తుందని సార్లు ఆపచ్చన కావచ్చు. అయితే మనోళ్ళ కంటే 2 ఏండ్ల ముందే మహారాష్ట్ర పిల్లగాండ్లు చదువుకున్నారు రామయ్య పాఠం. ఈ 7 మనోళ్ళు తీసుకొచ్చిర్రు. పాఠం అయితే ముందుగానే రాసిరు, గాని తాత పోటు వేసుడు యాదమర్చినట్టున్నారు. పిల్లగాండ్లు చూస్తున్నారు కదా, ఈయనే రామయ్య తాత. మంచిగా మతికి పెట్టుకోర్రి, శాతనైన కాడికి చెట్లను పెంచుర్రి. అరే కుమారా, ఏదనవరా, జర మా ఇంటికాడు కొయ్యరాక పోతీవిరా. ఏంది శేనకాడున్నావు, ఏం చేస్తున్నావు, నలుచెదురుతున్నావు? అరే మా ఇంటికి జర తలుపు చెక్కలు ఉన్నాయా, ఫీకపోయినరా, జర చూడరా. నేను ఈయనే పట్నమ్మలనే ఉన్నా, జర ఆడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయరా, ఏమేమి ఉన్నది ఎట్లెట్లున్నది. పరిస్థితి ఎట్లుందని నేను అడిగితే నువ్వు చెప్పేది, నువ్వు వేరే వాళ్ళని అడుగుతున్నావేంద్రా, ఏం ఆపత్సాపతచ్చింది? ఏను ఉందాక ఒక్క నిమిట్, హలో రానమ్మదినే, ఏరును జర మా ఇంటి దిక్కు తొంగి చూడవా, లేవా నువ్వు? అయ్యో జర ఇంటికాడు ఉన్నాయేమో చూస్తావేమో అనుకున్నా, మా అమ్మకు ఫోన్ చేస్తే ఎత్తుతనే లేదు ఫోను. ఆగు, ఇంటికాడేమైందిరా, ఫోన్లు గీన్లు చేస్తున్నావు, మన చుట్టాలకి ఏమైనా అయిందా ఏంది? ఈ అఫ్ల మీద మనవాడా, ఇంటి మీదకి వస్తారు. ఎవరురా ఇంటి మీదకి వచ్చిర్రు, ఇంటికాడేమన్నా లొల్లైతుందా? మెత్తుకు మింగలిస్తలేరా అబ్బా, రైతు బతకంటేనే ఓకారం వచ్చినట్టు అనిపిస్తున్నా, సిగ్గు అనిపిస్తున్నా నాకే. రైతు బతుకంటే సిగ్గా, ఎవరా నిన్న అన్నది అట్లా, నాకు చెప్పు, అలా చెవులు ఒడి పెడతా, నిన్నెట్లంటారు అసలు అలా ఆయన? ఓయక్కో అలా తెరుగుకో కక్కో,
ఈడికే ఇంటి తలుపులు వీకపోతుండ్ర అంటే నువ్వేమన్నా అంటే ఇంటి మీద ఫెంకం లేకుండా వీకపోతారు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు కోసపడ్డ ఊరు మంచిది కాదని అంటారా? ఏందో చెప్పు నీ బాధ. ఫోన్లు ఎందుకు చేస్తున్న వాళ్లకు? ఈ కాలం ఏమి ఇట్లా వీకఫా? బెంకులు అప్పు తీసుకుంటే కథనీక కింద మీద అవుతున్నది. బెంకోళ్ళు ఏమో ఫెంకలు ఆశాలు తలుపు చెక్కలు అన్ని వీకపోతారంట. బుగులైతున్నది. ఏ ఊకరణ ఆయన, దీనికని ఏడుపు. ఆయన నువ్వేమన్నా కోట్ల కోట్లు తీసుకున్నావా? ఏంది నేను అట్లా చేయనీకి? కరీంనగర్ జిల్లాలో రైతు రాజయ్య బెంకులు అప్పు తీసుకున్నాడంట. అప్పు కడతలేదంట అని బెంకోళ్ళు వచ్చి తలుపు చెక్కలు వీకపోయారంట. తలుపు చెక్కలు కూడా వీక్తే వాళ్ళు అప్పు తీరుతుందా? ఆటకేం వస్తాయిరా? అట్లా చేసిర్రు బ్యాంకు వాళ్ళు. ఏమో మళ్ళీ నలుగుట్ల బాజాలరా ఇజ్జత్ పోతుంది అంటే ఇట్లా చేస్తుండ్రేమో. గానీ రైతు ఎంత కష్టపడ్డా ఏం మిగిలేరా? అందుకే ఉన్నాయి కూడా గుంజుకోబోతున్నారు. కోట్లు తీసుకున్నాడు కట్టకుండా కోట్లు వేసుకొని దర్జాగుంటాడు. అవును, మేము ఆలీల లేక బొంకం బోల్ రెయ్యం ఎవరిని కడతాం. రెక్కల కష్టం చేసుకొని కడతాం. మా చెమట ఓటు కారితేనే మా అప్పు తీరుతుంది. కానీ ఆన చినుకు లేదు, ఏం నమ్మకంతో కట్టాలి? రైతు బంధు పైసలు బెంకులు వాడితేనే అంటే ఇస్తలేరా అంట? గిట్లనే ఉంటుందా? జర కింద మీద కారా? ఏం గత్తి, నువ్వు అట్లా రంది పెట్టుకోకు. కాలం మంచిగా అయితే అప్పుంచుకుంటామారా? కట్టేస్తాం కదా. నాలుగు సినుకులు వాడితే నాట్లు వేసుకున్నాం. కానీ కోతల అప్పుడు దమ్మర దిమ్మర రాళ్ళ అనవాడే ఆయనతో వాయ్. ఎట్లా కట్టాలి, ఏం చేయాలి? కాలం చూస్తున్నావు కదా ఎట్లా అవుతున్నదో. నోట్ల కచ్చే మెతుకులు కాట్లే పడితే ఇక దానికి నువ్వేం చేస్తావు? ఆయన పండించిన పంట అంతా నేను ఎత్తి కొట్టుకుంటా అనక నా బొందలో పోసుకుంటాను. కుమార గారు, కుమారా వచ్చినవారా ఇంటికాడికి? తలుపు చెక్కలు ఉన్నాయారా? అమ్మయ్యా ఉన్నాయంట అక్క తలుపు చెక్కలు. మరి నువ్వెందుకు గట్ల గాయగాయ అవుతుంది? ఉప్పుడు ఉపాసం ఉండి ఉన్నప్పంత గట్టు. ఎందుకు ఇదంతా పంచదులు మనకు? నమస్కారము, నా పేరు బిత్తిరి సాతి. నేనైతే తీసుకున్న అప్పు బేమాన్ తప్పకుండా బెంకులనే కడతా. కానీ నా గన్మల్ల తలుపు చెక్కలు వీకపోకుండ్రి. మా తాత కాయస్తోని తుమ్మ చెట్టు నరికి చేపిచ్చిండు. ఇప్పుడు తుమ్మలు లేవు, కోసే ఈరాయ తాత లేడు. జర తలుపు చెక్కలు వీకపోకురి. అమెరికా అధ్యక్షుడు అంటే దునియాకే పెద్దన్న అంటారు. కానీ ట్రంప్ సార్ ఏ దేశం పోయినా నిరసనలే. మొన్న లండన్ దేశం పోయినప్పుడు చూడలేదా? సార్ది ఎరేటి ఎరేటి బొమ్మలు తయారు చేసి వేల మంది రోడ్ల మీదకి వచ్చారు మా దేశంలో అడుగు పెట్టద్దని. ఇటు చైనాలో కూడా పరిస్థితి అంతే. రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా ఏ దేశం తీసుకున్నా ట్రంప్ సార్ అంటే ఇంతెత్తును లేస్తుంటారు పబ్లిక్. ఇక ఇండియాలో మా దేశంలో ఎక్కువ ఉన్నారు, మా వాళ్ళ జాబులు గుంజుకుంటారని ఎప్పుడో ముచ్చట మాట్లాడుతూనే ఉంటాడు. మరి అసొంటి సార్కు మన దగ్గర ఎసొంటి అభిమానం ఉన్నాడో చూస్తే సార్ కూడా ఫిదా అయితే ఉండొచ్చు. ఎట్లున్నది ట్రంప్ సార్ విగ్రహము? పాలాభిషేకాలు జలాభిషేకాలు జోరుగా జరుగుతున్నాయి. అభిషేకం అయిపోయిందిగా బట్ట పెట్టి తోడుస్తున్నాడు. మంచిగా చూడు అన్న ఆయనతో సార్ విగ్రహానికి సర్దిలేవగల. ఈ అగర్బత్తిలు ముట్టిచ్చి ఆరతి ఇచ్చిండు ఆఖర్లా. అగో పరిశాన్ అవుతున్నారు కదా, ఏడనో కాదు మన జనగామ జిల్లా బచ్చన్నపేటల్ని. గా నడుమ చూపించలేదా ట్రంప్ సార్ పెద్ద భక్తుని ముచ్చట? ఇలా సార్ పుట్టినరోజు అని ఇంటి ముంగట విగ్రహం నిలబెట్టి ఇట్లా అభిషేకాలు చేసిండు. మంత్రాలు కూడా సారియే ఉన్నాయి. ఇక వచ్చిన భక్తులకు దినపెడుతందుకు పులిహోర పాశం కూడా వండిచ్చిండు మంచిగా. కానీ దునియా మొత్తం ట్రంప్ సార్ పేరు చెప్తానే పెయి మీద సీమలు తేలు వాగినట్టు చేస్తుంటే నువ్వు విగ్రహం పెట్టి కోస్తున్నావు అంటే తారీఫ్ చేయాల్సిందే. ఇంతకు మరి ఏం మొక్కుకున్నావు? మన దేవులకు తలనీలాలు ఎట్లా సమర్పిస్తారు అదే విధంగా నేను సమర్పించాలని కోరుకుంటున్నాను. చూడాలి మరి ట్రంప్ దేవుని దయ ఈ ఏకలవ్యుని భక్తుని మీద వర్తదో లేదో. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో రేపు మళ్ళా కలుస్తా. నమస్తే.